నిమిషం ఒక్క రూపాయి మాఫీ అయి నేరాడుకుంటా ఉన్నాను నేను. ఒక్క రూపాయి మాఫీ కాల. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల కిందట మీరన్న మాట లేనికి. మామూలుగా చదువుకుంటున్న పిల్లల్ని ఎవరైనా కూడా మోసం చేయాలనంటే ఎవరైనా 4 సార్లు ఆలోచన చేస్తారు. పిల్లల్ని మోసం చేస్తే ఉసురు తగ్గుతుంది అని చెప్పి 4 సార్లు ఎవరైనా ఆలోచన చేస్తారు. కానీ ఈ పెద్ద మనిషి పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. ఆ రోజు రెండు మాటలు ఏమిటి? జాబ్ రావాలి అని అంటే ఏమన్నాడున్నా ఏమన్నాడున్నా ఏమన్నాడు? జాబ్ రావాలి అని అంటే జాబ్ రావాలి అని అంటే అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి మనుషులు పంపించాడు. పంపించి అమ్మా చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టాడమ్మా ఈ లెటర్ మీద, ఇదిగో నీకు ఇమ్మన్నాడమ్మా అని ఇచ్చాడు. ఆ లెటర్లో ఏం రాశారు? అమ్మా మీ పిల్లలు ఏమి చదువుకోకపోయినా పర్వాలేదమ్మా, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇవ్వకపోతే అపాదిస్తాడు, ఈ రెండు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారమ్మా, ఇలా రెండేళ్ళు చూపించి నీకు ఇలా 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 అనమన్నాడమ్మా, ఇలా 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 అనమన్నాడమ్మా, ఇలా 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 అనమన్నాడమ్మా, నెలలా 2000 ఇస్తానని చెప్పన్నాడమ్మా అని చెప్పి అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదండి? అన్నాడా లేదన్న? ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ దారిలో మీకు కనిపిస్తే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు అయిపోయింది 48 నెలలు అంటే, నెలలా 2000 అంటే 48 × 2000 అంటే ప్రతి కుటుంబానికి 96000 బాకీ పడ్డా లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గట్టిగా లేదండి. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి అన్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి అన్న మాటలు, పిల్లలు తాగి చెడిపోతున్నారట. అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? పిల్లలు తాగి చెడిపోతున్నారట. అధికారంలోకి వస్తూనే బెల్ట్ షాపులన్నీ తీసేస్తాను, మద్యాన్ని తగ్గించాను, పిల్లల్ని బాగుపడుస్తాను అని అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పాడలలో ఇవాళ ఏ గ్రామంలో అయినా మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మందు షాపు లేదు.